1 2 3 4 5 6 1 2 3 4 5 6 ఎన్నిసార్లు లెక్క పెట్టినా ఒక్క కట్ట కూడా ఎక్కువ రాదే. కోడి పెట్టలాగా నోట్ల కట్టలు కూడా గుడ్లు పెట్టే రోజు ఎప్పుడొస్తుందో ఏమిటో దేవుడా. ఏంటి ఇక్కడ చూస్తున్నావు? అక్కడ చూడు, ఆడెంత గొప్పడో చూడు. పెట్రోల్ ఖర్చు లేకుండా బండి నడిపేస్తున్నాడు. మీరు ఉన్నారు ఎందుకు బుద్ధి లేని మనుషులు? ఎరా తిరుపతి, బాగున్నావా? బాగున్నా సార్. నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పుడు పర్లేదు సార్. నీ ఆరోగ్యం గురించి ఏమన్నా వర్రీ అంటాను. మందులు అవి వాడుతుండు, 10 మందికి ఉపయోగపడే మంచి మందులు వాడు. అది కొబ్బరి మంచిదేనా? మంచిదే. అయ్యోంద్రా. చోట పడితేదే పోతుంది. చూడు, అక్కడ బండి పెట్టాను, ఒక అరగంటలో వచ్చేస్తాను. జాగ్రత్తగా చూస్తా ఉండు, దొంగ ముండా కొడుకులు ఎక్కువైపోయారు. అలాగే నేను మీ అందరికీ క్షవరం చేస్తే వీడు నాకు చేస్తున్నాడు. బండి స్టాండ్ లో పెడితే డబ్బులు అయిపోతాయని ఎక్కడి నుంచుతాడు? ఇదిగో రసీదు. ఏ ఆ కాయగూరలు ఎలా ఉన్నాయి? ఇవి డబ్బులు త్వరగా. ఏం సత్యం, వ్యాపారం ఎలా ఉంది? ఇదిగో రసీదు, త్వరగా డబ్బులు ఇచ్చే. ఏ వ్యాపారం లే బాబు, నీ పనే బాగుంది. రోజు రోజుకి కూరగాయలు కొనేవాళ్ళు తక్కువైపోతున్నారు, మరి ఎంత తింటున్నారో ఏమో మాయదారి మోక. నీ చేత తిట్లు తింటున్నారుగా. వెంకట్రా తీతి, అది పశువులకు పెట్టే తెలగపిండి, నీకెందుకు? చూడు, ఉలవలు కూడా పశువులకే పెడతారు, కానీ అందులోంచి నీళ్లు తీసి మనం ఉలవచారు కాచుకోవడంలా? కాదేది కవిత కనర్హం అన్నాడు శ్రీశ్రీ, కాదేది వంట కనర్హం అన్నాడు ఈ బావ. ఇద్దరు పేర్లు రెండు అక్షాలే. డబ్బులు ఏం వేయలేడా? లేడండి, పక్కూరు పెళ్లికే లేడండి. మీరొచ్చి డబ్బులు బదులు బియ్యం అన్నాడండి. బియ్యమా? బియ్యం నేనేం చేసుకుంటాను రా. డబ్బులే అంటే తమరు బోన్తేరా? తిండి కూడా మానేశారా? అవును అయినా, నీళ్లు తాగి గాలి పీల్చుకుని డబ్బు వాసన చూసి బతుకుతాను. నీకెందుకురా, ఇదెవరా కొత్తడా? అవును సార్. బియ్యం బాగున్నాయి, కేజీ ఎంత? అంతైతే మీకు ఎందుకండి, కొంటారా పెడతారా? అదే నిజమేగా. వచ్చే సంవత్సరం వీడికి మున్సిపల్ షాపుల కాంట్రాక్ట్ రానికుండా సూడు స్వామి. వంకాయలు ఎలా ఇస్తున్నావు? కేజీ 8 రూపాయలు అండి. 8 రూపాయల? అవునండి. 4 రూపాయలకి ఇవ్వు. కుదరదండి. పర్వాలేదు బాబు, 4 రూపాయలకి ఇవ్వు. కుదరదంటే కుదరదమ్మా. ఎందుకు కుదరదమ్మా? 4 రూపాయలకి అన్ని రకాల కాయగూరలు నేను ఇస్తాను. ఉదప్కా తీసుకోండి, 4 రూపాయలు ఇవ్వడమ్మా. దోసుడు బియ్యం ఉన్నాయి, తీసుకుంటారా? ఏమిటి దోసుడు బియ్యమా? ఆ పోన్లేండి, 2 రోజులైన తర్వాత కిలో అవుతాయి, అప్పుడు అమ్ముతాను. మార్కెట్ లో కూర అడుక్కొచ్చి అమ్ముకోవడానికి సిగ్గులేదు. ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. ఎవరనుకున్నావరా నన్ను మున్సిపల్ మార్కెట్ కి కాంట్రాక్టర్ని? నువ్వు అసలు రోడ్డు మీద కాయగూరలు అమ్మడానికి వీలేదు, మర్యాదగా పన్ను కట్టు. ఇంటింటికి తిరిగి కాయగూరలు అమ్ముకుంటూ పెళ్ళం బిడ్డలు పోషించుకుంటున్నాను బాబు, తప్పైపోయింది బాబు. బాబు ఇదిగో ఈ 2 అరటిపళ్ళు తీసుకుని నన్ను వదిలేండి బాబు. అలా రా దారికి, నాది జాలిగుండే పో.
ఈ పూటకి బ్రేక్ఫాస్ట్ ప్రాబ్లం తీరుతుంది. అవును, ఇక్కడి నుంచి మనం మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలా? మున్సిపాలిటీ చెత్త బండి, కాసేపు ముక్కు మూసుకుంటే పైసా ఖర్చు లేకుండా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. ఎత్తండి ఎత్తండి, త్వరగా ఎత్తండి. నమస్కారం అండి. ఏంటి బాబు మీరు నాకు దండాలు పెడుతున్నారో? ఈ ఖాళీగానే ఉందిగా, నమస్కారం అయితే పడి ఉంటుందని. బండి ఎక్కడికి వెళ్తుంది మున్సిపాలిటీకే? అంతా జరిగింది అక్కడికే కదండి. మీరు అక్కడికే అనుకుంటాను. అన్నట్టు నువ్వేదో లోన్ కోసం అప్లికేషన్ పెట్టినట్టున్నావు, ఏమైంది? ఏమైంది నా బొందా, అసలు ఏం జరిగిందంటే? వెళుతూ మాట్లాడుకుందాం. ఎక్కడ బాబు ఎక్కండి ఎక్కండి. ఈ పిచ్చివాడేవాడు? ఈ పిచ్చివాడు ఆ పిసినారి కాంట్రాక్టర్ ఇంట్లో ఒకప్పుడు వంటవాడు. వాడి పిసినారితనం ప్రత్యక్షంగా చూసి పిచ్చివాడైపోయాడు పాపం. నమస్కారం అండి. నమస్కారం. నీకేం కావాలి? మీ ఇంట్లో పై పోర్షన్ ఏదో అద్దె ఖాళీగా ఉందని మా మున్సిపాలిటీ ఆఫీసులు చెప్తాను. అక్కడ మీరు ఏదైనా ఉద్యోగం చేస్తున్నారా? అబ్బే లేదండి, చిన్న చిన్న కాంట్రాక్టులు చేస్తుంటాను. లోపలికి రండి. అన్నట్టు ఈ ఇంటికి అద్దెంత ఉంటుందో? 20 రూపాయలు. 20? ఏంటి రెండు పదులే? 20 అంటే రెండు పదులు కాక 20 పదులు అవుతుందా? మీరు భయవారండి. ఏమండి ముందు 20 రూపాయలు అడ్వాన్స్ గా ఉంచండి. అదేమిటి ఇల్లు చూడకుండానే? నాకు ఇల్లు కన్నా అద్దె ముఖ్యండి. అయినా ఒకసారి ఇల్లు చూడండి. భలేవారండి, ఏంటి చూసేది? ఇల్లు చూసి ఇల్లాలు చూడమన్నారు. ఇది పట్టుకోండి, ఇల్లాలు చూశాను. అన్నట్టు మీరు శ్రీమత కుమారే? నా పేరుకు వెనక బిఏ డిగ్రీ ఉంది, కానీ నా పేరుకు ముందు ఏమతి లేదండి. నాకు ఏమతి లేదండి, కానీ నేను చాలా బుద్ధిమంతుడండి. ఎలా అంటారేమో, నా నోట్లో వేలు పెట్టి కొరకమని మీరు నా కాళ్ళ వేళాపడి బతిమాలినా సరే చచ్చినా కొరకనండి. అది మాత్రమే కాదనుకోండి, రేపు ఇల్లిచ్చినా 24 గంటలు ఇలా వాగుతూనే ఉంటారా? 24 గంటలు వాగనండి, అవసరమైనప్పుడు మాత్రం వాగుతుంటారు. ప్రస్తుతం మనం ఇల్లు చూద్దాం, పదండి. అబ్బే లేదండి, జారుడు బల్ల ఆట ఆడాను. భలే వరే, నీ మెట్టు నా ప్రాణం తీసేసి ఉండేది. అమ్మా అమ్మా, దెబ్బలేమైనా తగిలాయా? ఈ దెబ్బలా అలవాటేనండి. పదండి రండి, ఇదే మీకు ఇచ్చే ఇల్లు. ఇదేమిటిది ఇల్ల? గుడిసె కదా. గుడిసె అని తెలుగులో పిలుచుకోవడం ఇబ్బంది అయితే కాటేజ్ అని ఇంగ్లీష్ లో పిలుచుకోండి. అలా అడ్జస్ట్మెంట్ చేసేటట్టయితే ఆ మాత్రం కక్కుర్తి ఎందుకు? మహారాజా ఆఫ్ మాయానగర్ ప్యాలెస్ అనే పిలుచుకుందాం. ప్యాలెస్ లోపల చూద్దాం, పడండి. రండి చూడండి, గది చిన్నదవడం వల్ల మీకు సామాన్లు ఎక్కువైతే కొద్దిగా ఇబ్బంది అవుతుందేమో. నాకు సిబ్బంది ఎవరు లేరు కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి లేదండి. పైగా పగలంతా నేను ఆఫీస్ లోనే ఉంటాను కదా, సాయంత్రం రాగానే సామానంతా లోపల పడేసి నేను హాయిగా బయట పడుకుంటాను. ఎలాగో వేసవికాలమే కదా. మరి శీతాకాలం? శీతాకాలం సామానంతా బయట పడేసి నేను లోపల ముసుకుతాను. అదోకే, మరి వర్షాకాలం? పక్కనే రైల్వే స్టేషన్ ఉంది కదా, ప్లాట్ఫామ్ మీద పడుకుంటాను. ప్లాట్ఫామ్ మీద? స్టేషన్ మాస్టర్ నా ఫ్రెండ్ అండి, ప్లాట్ఫామ్ టికెట్ కూడా కొనక్కర్లేదు. ఏమండి మీరు ఏమీ అనుకోనంటే నేను ఒక ప్రశ్న అడుగుతానండి. ఈ ఇల్లు కట్టి క్రీస్తు పూర్వం 800 సంవత్సరాలు ఏంటండి? నాకు తెలియదండి, ఆ సంగతి తెలుసుకుందామని పురావస్తు పరిశోధన శాఖ వాళ్ళకి చెప్పాం. వాళ్ళు ఏ సంగతి సరిగ్గా తేల్చి చెప్పలేక ఒక కమిటీ ఏర్పాటు చేశారు. రిపోర్ట్ రాగానే నీ ప్రశ్నకు సమాధానం చెప్తానే. ఇకపోతే మా కండిషన్స్, రాత్రి 8 గంటలకల్లా మెయిన్ గేట్ మూసేస్తాం. మరీ 8 గంటలకే మూసేయడం ఏంటండి? లేకపోతే మీరిచ్చే 20 రూపాయలకి తెల్లవాళ్ళు తెరిచి ఉంచుతామండి. రాత్రి మూసిన గేటు తెల్లారి కోడి కూసిన తర్వాత తెరిచేది. ఓకే. నీళ్లు చాలా పొదుపుగా వాడుకోవాలి. పొదుపా? ఏమన్నా పొదుపులో మనం చక్రవర్తిలో పోను పోను మీకే తెలుస్తుంది. రాత్రి 9 గంటలకల్లా లైట్లు ఆడిపోయాలి. అసలు మనం లైట్ వేస్తే కదా ఆర్పడానికి. అదేమిటండి, లైట్ వేయకుండా చీకట్లో ఎలా ఉంటారు? నేను బ్రహ్మచారిని కదా, మనకు కొంచెం స్వయం పాకం అలవాటు. వంట చేసేటప్పుడు ఆ పొయ్యిలోంచి వచ్చే కాంతితో మేనేజ్ అయిపోతాం. మీరు బల తమాషగా మాట్లాడతారండి. ఆనందో బ్రహ్మ అని, ఆనందమే మన సిద్ధాంతం. సరే రండి, మా అక్క బావని పరిచయం చేస్తాను. వాళ్ళు కూడా ఉన్నారా? మీరు ఒక్కరే అనుకున్నారు. పదండి పదండి రండి. నా వల్ల కాదు. ఏమండి ఒక్కసారండి, అయ్యో ఏమండి, ఆగండి, తమ్ముడు వచ్చేస్తోందండి, ప్లీజ్ ఒక్కసారండి. నేను ఆగలేకపోతున్నానండి. నువ్వేనా చెప్పరా ప్లీజ్? చెప్పరా, దేవుడు చెప్పరా. అయ్యో నాకు మూడు వచ్చేస్తోందండి. అయ్యో 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 ఏమండి ఏమండి ఏమండి, అయ్యో ఒక్కసారండి.
ఏంటిది అసహ్యంగా? అసహ్యం ఉంది, రోజు ఉండేదేగా. నాకు మూడు వచ్చేసింది, ఆయన గోపిక లేదంటున్నారు. నువ్వేనా చెప్పవే, నువ్వే. మీరేం కంగారు పడకండి, అమ్మగారు పుస్తకాలు రాసే రచయిత్రండి. అమ్మగారికి మూడు వచ్చేసినప్పుడు నోటుతో టపా టపా చెప్పుపోతుంటే అయ్యగారు చకచక రాసేయాలండి. ఇంతకీ ఈయనెవరు? మన మేడ మీద గదిలో అద్దెకి దిగుతున్నారు, అడ్వాన్స్ కూడా ఇచ్చారు. చూసే ఒప్పుకున్నారా? దానికే ఉందండి, ఓపెన్ ఎయిర్ థియేటర్ లాగా వండర్ఫుల్ గా ఉంటాను. నీవుడే మా అక్క నాగమణి. అదేం పరిచయం చేయడం? ఆంధ్రుల అభిమాన వాణి, నవతరం నవల రాణి. ఇంకా ఏ నవల అవలేదు. ఇక నా పరిచయం. నా పేరు సుబేదార్ సుబ్బయ్యలింగం ది గ్రేట్, మిలిటరీ రిటర్న్డ్. మిలిటరీలో తమరు ఏం చేసేవారు? వంట పని అని తేలిగ్గా తీసిపారేకు. మిలిటరీలో తుపాకీ పుచ్చుకుని యుద్ధం చేసేవాడే కాదు, గరిట పుచ్చుకుని వంట చేసేవాడు కూడా వీరుడు కింద లెక్క. అంటే సిప్పుల్లో బాత్రూములు దుడిసేవాడు కూడా మన ఊరు వచ్చినప్పుడు పార్న్ రిటర్న్ చెప్తాడు కదండి. అలాగా నోర్మై, నువ్వు వెళ్ళి కాఫీలు ఏర్పాటు చేయి. అన్నట్టు అడగటం మర్చిపోయాను, మీ పేరేమిటి? బావండి. బావా ఎవరికి? పిలిచే వాళ్ళందరికీ. అదేమిటండి? ఇప్పుడు నా అసలు పేరు బాదర బందీ వరప్రసాద్ అండి. ఇంటి పేరులోని బా తీసుకొచ్చి ఇక్కడ పెట్టావా? పేర్లోంచి వా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి రెండింటికి కనెక్షన్ ఇచ్చేసి అందరికి భావన అయిపోయాను. నువ్వు ఇచ్చిన కనెక్షన్ చాలా బాగుంది బావా. అదేం పిలిపే, నువ్వు వరప్రసాద్ అని పిలవచ్చుగా. ఆ పేరు కంటే బావే బాగుంది. మీరు కూడా ఇలాగే మీ పేరుని రెండు అక్షరాల కింద కనెక్షన్ ఇచ్చుకోవచ్చా? ఆ కనెక్షన్ నేను ఇస్తాను. అమ్మా, అయ్యగారి పేరు సుబ్బయ్య లింగం కదా, సుబ్బయ్యలోంచి సూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. లింగంలోంచి నా పేరుకి ఎలాంటి కనెక్షన్స్ అయిన కుదరవు. నువ్వు నోరు మూసుకో. ఏమైనా నీ పేరు చాలా చిక్కగా ఉందయ్యా. అదే ఉందండి, పిలిస్తే అది అలవాటైపోతుంది. అయితే మీరు ఇంట్లోకి ఎప్పుడు చేరుతారు బావగారు? ఎప్పుడో ఏంటి, ఇంకో గంటలో చేరిపోతాను. వస్తానండి, వస్తానండి. బాబు కప్పు. ఓహో ఇదిగో. ఆకాశంలో బస్సు మబ్బులు రైలు మబ్బులు కమ్ముకుంటున్నాయి. రాయండి. బస్సు మబ్బులు రైలు మబ్బులు ఏమిటే నా పిన్నాకుడు? ఆకాశంలో కారు మబ్బులు కమ్ముకుంటున్నాయని రాయాలి. అందరి భాష నాకొద్దు. నా భాష వేరు, నా భావం వేరు, నా పదాలు వేరు, నా ప్రయోగాలు వేరు. అందరూ కారు మబ్బులు అంటారు, నేను వెరైటీగా బస్సు మబ్బులు రైలు మబ్బులు అంటాను. రాయండి. చెప్పు. రైలు మబ్బుల వెనక నుంచి చంద్రుడు వంగి చూస్తున్నాడు. ఏమిటి, చంద్రుడు వంగి చూస్తున్నాడా? పాప నడుంగాని పట్టేసిందే. అబ్బా రాయండి. ఎడారిలో పడవ మీద ప్రయాణిస్తున్నా. ఎడారిలో పడవలు ఎక్కడ ఉంటాయా? అన్ని ఇసుక దిబ్బలేగా. అబ్బా చోలు మూసుకుని రాయండి. అంటే నోరు మూసుకోమనే? అవును రాయండి. పడవ మీద ప్రయాణిస్తున్నా. కుమార్ రాజాకి ఆకలి వేసి కడుపులో కుక్కలు పరిగెడుతున్నాయి. ఇది మరీ చండాలంగా ఉంది. ఎవరికన్నా ఆకలిస్తే కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయని రాయడం రివాజు. నాకు తెలుసు, కానీ నా కుమార్ రాజా కోటేశ్వరుడు అండి. అతని కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయంటే చాలా చీప్గా ఉంటుంది, అందుకే కుక్కలు పరిగెడుతున్నాయి అన్నాను. రాయండి. అమ్మా పెంట చేయడం పూర్తయింది, మీకు సున్నం వడ్డించేమంటారా? పెంట చేయడం పూర్తవటం ఎట్రా పింజారి కదవా. నన్ను ఏం చేయమంటారండి? అందరూ వాడే మాటలు వాడొద్దని అమ్మగారు ఆర్డర్ చేశారు, అందుకే వంటను పెంట అన్నాను, అన్నాను సున్నం అన్నాను. మీకు దాహం వేస్తే చెప్పండి, మీకు మంచంలో సున్నం వడ్డించేస్తాను. ఏమిటి, నాకు దాహం వేస్తే మంచంలో సున్నం వడ్డిస్తాడా? నీ దిక్కుమాల భాషా ప్రయోగం వాడికి కూడా వచ్చేసింది. వాడు నా వారసుడండి. నీ దిక్కుమాల పాండిత్యానికి వారసుడు దొరికాడన్న ఆనందం తప్ప పెళ్ళై ఇన్నేళ్లైనా మనకి ఓ వారసుడు కావాలన్న ఆలోచన లేదు నీకు? ఎందుకు లేదండి, నా మొదటి నవల వచ్చేదాకా నేను సంసార జీవితం చేయనని సరస్వతీదేవి మీద ఒట్టు పెట్టుకున్నానండి. నీ నవల అచ్చైన మరుక్షణం ఆ సరస్వతీదేవి చావటం ఖాయం. ఆవిడ చంపిన పాపం నీకెందుకే? ఆ ఒట్టు తీసి గట్టును పెట్టేయకూడదు. ఒట్టు తీసి గట్టు మీద పెట్టడం అనేది పాత డైలాగు. కొత్త డైలాగ్ ఏమిటి? ఒట్టు తీసి విఐపి సూట్ కేసులో పెట్టు అన్నట్టు. మీ చేతికి సాయంత్రం చాలా పనుంది, కాస్త దానికి రెస్ట్ ఇవ్వండి. ఈ చేతి మీద ఉన్న ప్రేమలో పదోవంతు నా మీద లేదు కదా, నాకు పెళ్ళైతే మాత్రం సుఖమే ఉంది. మిలిటరీలో ఉన్నప్పుడు చేతికే పని, పెళ్ళైన తర్వాత చేతికే పని. దీన్ని దీనికి దెబ్బ తగిలితే ఈ మాత్రం చేతి పని చేయడానికి ఉండదే. ఏమండి మంచంలో సున్న కరిగిపోతుంది, తొందరగా రండి. వస్తున్నా. ఆ రోజు ఎస్పీ అమరేశ్వరరావు గారికి మనసంతా కంగోళిగా ఉంది. డ్యూటీ నుంచి రాగానే బట్టలు ఇప్పేసి సోఫాలో కూర్చున్నాడు. బట్టలు ఇప్పేసి సోఫాలో కూర్చున్నాడా? ఆయనకి ఏమన్నా మెంటరా? మంచి పాయింట్.
నా నిజాయితీకి ఈ దేశం ఏమిచ్చింది అంటూ అతను మనసు కన్నీరు కార్చింది. దానికి సమాధానం చెప్పుకోలేక బనీన్తో గుండె తుడుచుకున్నాడు. అక్క నీ టీవీ చూసావా? ఆహాహాహా, ఇల్లును చూసి ఇల్లాలను చూడాలన్నది పాత డైలాగ్, దూరదర్శన్ చూసి ధర్మపతిని చూడాలనేది నా డైలాగ్. ఎలా ఉంది? ఏడ్చినట్టుంది. ఇంట్లో భోషాణం లాంటి కలర్ టీవీ ఉంటే మళ్ళీ ఈ తద్దినాన్ని ఎందుకు తీసుకొచ్చా? ఇదేం పెద్ద కాస్ట్లీ కాదులేండి, నేను ఖరీదు 3000 అంటే ఉత్తినే మలిచి నీ మూతి మీద మేసం అనుకున్నావరా? డబ్బులు కాదు, దొడ్లో చెట్లకు కస్తున్నాయా? ఏమైనా నీకు దుబరా ఎక్కువైంది. ఆ మాట అరవద్దన్నాను. పెద్దవాళ్ళందరికీ దన్నాలు, చిన్నపిల్లలకి దీవెనలు. మంచి టైం కొచ్చారు. ఈ టీవీ ఎలా ఉందో ఫ్రాంక్ గా చెప్పండి. దానికే ఉందండి అద్భుతం, కొన్న వాళ్ళ టేస్ట్ అద్భుతం. టేస్ట్ సరే, దానికి కాస్ట్ కూడా గోబదిరిపోతోంది. కూర్చో, ఏమిటి విశేషాలు? పెద్దగా విశేషాలు ఏమి లేవు గాని అన్నయ్య గారు, మీరు మిలిటరీలో పనిచేశారని తెలిసినప్పటి నుంచి మిమ్మల్ని ఒక్క క్వశ్చన్ అడగాలని చెప్పి నా మనసు ఊబిళ్ళొరిపోతుందండి. అడుగు. మనిషికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? మిలిటరీ వాడికైనా మామూలు వాడికైనా మనిషి అన్న వాడికి రెండే కాళ్ళు ఉంటాయి. అంతకంటే ఎక్కువ ఉంటాయని నేను నిరూపిస్తే? ఎలా నిరూపిస్తారండి? ఆయన పందెం కట్టమనండి, నిరూపిస్తాను. అదే నాది 10 రూపాయలు పందెం. నా పందెం 10 రూపాయలు. నా పందెం 10 రూపాయలు. నా పందెం 10 రూపాయలు. అమ్మో, 40 రూపాయలే? కాకు, పందెం కాసి పారిపోదాం అనుకుంటున్నావా? పందెం పందెమే. దా సర్లేండి, మనమంతా సంసారపక్షమైన మనుషులు కదండి రజని గారు, డబ్బుతో ఎందుకు గాని సంసారపక్షమైన పందెం కాసుకో. అయితే చెప్పు. మీరు ఓడిపోతే వారం రోజుల పాటు డే అండ్ నైట్ మీరు వండుకున్న సాంబారు, పప్పు, కూరలు, చట్నీ అన్ని ఫ్రీగా నాకు పంపాలి. నేను ఓడిపోయినా డిటో డిటో. మా బావ ఒప్పుకున్నట్టే గాని ముందు మీరు ఆ కాళ్ళ విషయం నిరూపించండి. ఇలా రావయ్యా, ఇవెన్ని కాళ్ళు? రెండు. అలాగే కూర్చో. వీటిని ఏమంటారు? మోకాళ్ళు. అవన్నీ? రెండు. అలా కింద కూర్చో. వీటిని ఏమంటారు? అరికాళ్ళు. అవన్నీ? రెండు. మొత్తం కలిపితే 6. కాబట్టి మనిషికి 2 కాళ్ళు, 2 మోకాళ్ళు, 2 అరికాళ్ళు, మొత్తం కలిపితే 6 కాళ్ళు. వావ్, వండర్ఫుల్! మొత్తానికి మీ తెలివితేటలు సింపుల్, సూపర్. థ్యాంక్ యూ. ఇంకో పందెం వేసుకున్నా? వద్దొద్దు, ఇప్పటికి వాయించింది చాలు. అయితే మరి నేను వెళ్ళొస్తాను. ఇదిగో పొలయ్య, ఇవాళ నుంచి కూరలు సాంబారు అన్నిటితో పాటు చట్నీలు కూడా చక్కగా రుచిగా ఉండేట్టు చూసే బాధ్యత నీది. అలాగే బాబు. వైరగారు తప్పకోండి. చాలావు. సాంబార్కి కూరలకి మన దగ్గర టెండర్ పెట్టేసినట్టే అన్నానికి కూడా ఎక్కడో టెండర్ పెట్టేసి ఉంటాడు. అందులో అనుమానం లేదు. హలో బావు గారు, ఏం చేస్తున్నారు? బంతులాట ఆడుకుంటున్నాను. అదేమిటండి ఇస్త్రీ చేస్తూ? మరి చూస్తే అడగడం ఎందుకు? సరే, మీరు ఇలాగే చెందిస్త్రీ చేసుకుంటారా? మా ఇంట్లో తపేళాలు లేవు. బాగాలేవారే, ఏదో బ్రహ్మచారిని, చిరుద్యోగిని, నెలాఖరు, విటమిన్ ఎంకి కొంచెం కష్టమయ్యి. డబ్బు అవసరమైతే నన్ను అడగలేకపోయారా? అది నా పాలసీకి విరుద్ధం. అప్పుగా లేదండి. అమ్మో, అది అసలు విరుద్ధం. ఓ పని చేద్దామండి, ఓ చిన్న క్వశ్చన్ అడుగుతాను, దానికి మీరు సమాధానం చెప్పండి. మీరు ఓడిపోతే 50 రూపాయలు ఇచ్చండి, నేను ఓడిపోతే కరెక్ట్ గా రేపు జీతం రాగానే దాని గురించి మర్చిపోతాను. బాబు, మీరు వేసే ప్రశ్నలన్నీ తికమగ్గా ఉంటాయి. అదే, చాలా సాదా సీదా సింపుల్. తాజ్ మహల్ కట్టింది ఎవరు? ఇదా మీ ప్రశ్న? ఇంకెంత కష్టమైన ప్రశ్న అడిగేస్తారో అనుకున్నాను. ఆయన అడిగే ప్రశ్నలో ఖచ్చితంగా ఏదో మడత పేచీ ఉంటుందమ్మా. ఏ మడత పేచీలు ఉండవు. తాజ్ మహల్ కట్టింది షాజహానే. కాదో, అదిగో పెట్టారు మడత పేచీ. భలేవాడివే, కావాలంటే వెళ్ళి హిస్టరీ బుక్ చూసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు ఎలాగో వెళ్ళి హిస్టరీ బుక్ చూస్తారు? తాజ్ మహల్ కట్టింది తాపీ మేస్త్రీలు కూలీలే. అదెలాగా? ఎలాగంటే నేను తాజ్ మహల్ కట్టిందెవరు అని అడిగాను, గాని కట్టించింది ఎవరు అని అడిగానా? వండర్ఫుల్, వండర్ఫుల్! థ్యాంక్ యూ. చల్లగా ఉంది. మొన్న సాంబార్కి కాయగూరలకి పెట్టే టెండర్, ఇప్పుడు 50 రూపాయలు పెట్టే టెండర్. నువ్వు నోరు మూసుకొని పాయసం కేరడానికి ఇవ్వు. సరే. ఏంటండి మీ ఇంట్లో పాయసం చేశారు ఇవాళ? కాదు, మీకు పాయసం అంటే ఇష్టమని స్పెషల్ గా చేయించాను. వస్తాను. ఏమైంది ఈ విషయం? ముందే తెలిసినట్టయితే నేను అన్నం వండుకునేవాడిని కాదు కదా. వండితే మాత్రం ఏమైంది? ఏ భోజనం హోటల్ గా అమ్మేసుకుంటారు కానీ ఉంచేసుకుంటారేంటి? ఆ విషయం తెలుసు కదా. నువ్వేనా పని మీద ఉండు, పాయసం తినండి. వదులుకుంటారేంటి? బాబు, నాకు కొంచెం పాయసం పెట్టండి బాబు. నేను లేను. అయ్యో, ఇక నేను తట్టుకోలేనురా, నా వల్ల కాదు. పోనీ, నెమ్మదిగా అవుతానులేండి. నీ బొంద నా చేయి గురించి కాదు, మీ అమ్మగారు నవల రాయడం గురించి. నా ఆరోగ్యం క్షీణించింది, దృష్టి కూడా మందగిస్తోందిరా. రేపు పుల్లయ్యా, నువ్వు నా కంటికి ఒంగోలు గిత్తలా కనిపిస్తున్నావు. చిత్తం, నా పరిస్థితి కూడా అలాగే ఉందండి. తమర కూడా నా కంటికి అమలాపురం ఆవులాగా కనిపిస్తున్నా. ఏమంటావ్?
పడ్డావా? ఎందుకండి ఆనందం? అమ్మగారు పడ్డా మీకు సుఖం లేదు కదా. తొందరగా రండి, నాకు మూడు వచ్చేసింది. మీ అమ్మగారికి మూడు వచ్చిందిట, పద పెడదాం. అమ్మగారికి మూడు వస్తే నేనెందుకండి బాబు, మీరు వెళ్ళండి. వచ్చారా? రాక తాస్తానా? నీకు ఇలా బాత్రూముల్లో కూడా మూడు వస్తుంటే ఇక నా బతుకు కుక్క బతికే. చెప్పు, బయట ఉండే రాయండి. సంబరం ఒకటే తక్కువ, చెప్పు. కథానాయకుడు కళ్యాణ కుమార్ తీవ్రంగా జబ్బు పడ్డాడు. అతని ఆరోగ్యం కోసం కథానాయిక కాంచనమాల 9 కోట్ల దేవతల్ని ప్రార్థించింది. దేవతల్ని 3 కోటి దేవతలు అంటారే, వాళ్ళ సంఖ్య 3 కోట్లే. సంఖ్య మారిస్తే పురాణాలు ఒప్పుకో. అబ్బా, ఆ పురాణాలు రాసేటప్పటికి దేవతలు 3 కోట్లేనండి, కానీ వాళ్ళకి పిల్లలు పుట్రా, అందుకని 9 కోట్లు అన్నాను. రాస్తున్నారా? గోడకి దాపెట్టి మరీ రాస్తున్నాను, చెప్పు. అన్నట్టు నేను చీర తెచ్చుకోవడం మర్చిపోయాను, గదిలోకి వెళ్ళి చీర తెచ్చుకోండి. రాశాను. రాయడం కాదండి, నేను చీర మర్చిపోయి వచ్చాను. ఒంటి మీద తువ్వాలి తప్ప మరేం లేదు. వెళ్ళి చీర తీసుకురండి. అలాగే. కాఫీ సార్? కాఫీ ఇచ్చేది ఇక్కడరా. మరి మీరు ఇక్కడే ఉన్నారు కదండి. 2 కాఫీ ఎవరికి? అమ్మగారికి. అమ్మగారు ఇప్పుడు బాత్రూమ్ లో ఉన్నారా? బయటకు వచ్చాకే ఇస్తానండి. సరే, ఆవిడ వచ్చిన తర్వాత నేను ఇస్తాను. ఇలా అమ్మో, మీ చేత పనిచేస్తే ఇంకేమైనా ఉందా? అమ్మగారు ఎక్కడిపోరు? అది కాదురా వెధవా, ఇప్పుడు ఆవిడ ఒంటి మీద తువ్వాలి తప్ప ఏమీ లేదురా. ఒంటి మీద తువ్వాలంటే నోటితో కాఫీ తాగడం కేవండి. దిక్కుమాలి లాజికల్ చెప్పామంటే చెప్పు చుక్కడతాను రాసుకెళ్ళి. వెళ్ళా, అందుకు సభ. ఏమండి చీర తీసుకొచ్చారా? చేతులు గాడి లేవు. ఒరే పుల్లయ్యా, వస్తున్నానమ్మా. చందరమయ్య, నేనే తీసుకొస్తా. పదా పదా. నువ్వు దయచేసి నోర్మి. సూర్యరశ్మి కాంతితో ఈ పీచు వెలిగించడానికి ట్రై చేస్తున్నాను. వెలిగించి ఏం చేస్తా? పొయ్యి వెలిగిస్తాను. పొయ్యి వెలిగించడానికి ఈ తత్వంగా అంతా ఎందుకయ్యా? అగ్గిపెట్టి కొనుక్కుంటే పోలా? అగ్గిపెట్టి నా దగ్గర ఉందండి. మరి ఉంటే ఈ ఎండలో చెమటలు కక్కుంటూ ఈ పీగులాట పంచాంగం అంతా దేనికి? పొదుపు అండి, పొదుపు. ఈ పెట్టిలో ఎన్ని పొలాలు ఉంటాయి? అది 50 ఉంటాయి నాకు తెలుసు. రోజుకి ఎన్నిసార్లు పొయ్యి వెలిగిస్తాం మనం? 2. ఆ విధంగా వాడితే ఈ పెట్టె 25 రోజులు మాత్రమే వస్తుంది. అలా కాకుండా పగలపూట సూర్యరశ్మితో గనక పొయ్యి వెలిగించినట్టయితే రాత్రిపూట కేవలం 1 పొల్లే ఉపయోగిస్తాం. తద్వారా ఈ పెట్టె 50 రోజులు వస్తుంది. పొదుపండి బాబు, పొదుపు. అయిపోయి పాప ఎలా పడిపోయాడంటండి? బహుశా నీ అగ్గి పుల్లల పొదుపు కదా ఇది. కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు. నీతో 2 ఆటలు ఆడుకుందామని వస్తే వీడు స్టార్టింగ్ లోనే మిడిల్ డ్రాప్ అయిపోయాడు. అయ్యో, ఈ పిచ్ వేస్ట్ అయిపోతుంది, వెళ్ళిపోతున్నాను. రేయ్, ఏ పోదాం? నేను లేవలేను. పోనీ భావన పిలవనా? ఎందుకు? అసలు పొయ్యే వెలిగించకుండా వంట ఎలా చేయాలో నేర్పుతాడు. ఏమండి? ఏమన్నాయ్? ఏమిటి ఇలా వచ్చారు? నాకోసమా? నాతో పందెం గాయడానికి మీరు రెడీ అయితే మీకోసం అనుకోండి. ఏమిటి బావా, మళ్ళీ ఏదో పందెం అంటున్నావు? ఈసారి వేసే పందెం భాష గురించి కాబట్టి వదిలి గారికి వేస్తాను. నేను పండితురాలిని కాబట్టి నాతో పందెం వేసి తన భాషా జ్ఞానాన్ని పెంచుకోవడానికి వచ్చినట్టున్నాడు కదా? జ్ఞానాన్ని పెంచుకోవడానికి వచ్చారో ఈసారి ఇంక దేని టెండర్ పెట్టడానికి వచ్చారో కొంచెం చూసుకోండి. మీ నోర్మి, ఇంతకీ పందెం ఏమిటో చెప్పండి. పెద్ద పందెమేం కాదండి. మీ అక్కగారు ఓడిపోతే నెలకి 3 కేజీలు చొప్పున 3 నెలలు నాకు బియ్యం ఇవ్వాలి. అమ్మా, ఈసారి బియ్యాలు పెట్టేశారంటే టెండర్ పెడితే మాత్రం నేను ఓడిపోతానా? నువ్వు అడుగు బావా. అలా అన్నారు బాగుంది. పని మనిషి అనేది ఏ భాషకు సంబంధించిన పదం? ఇదే మీ ప్రశ్న? అంత తేలిగ్గా తీసిపారేకు, ఇందులో ఏదో ఫిట్టింగ్ ఉంటుంది. ఏ ఫిట్టింగ్ లేదండి, పని మనిషి అంటే తెలుగు మాట. అక్కడే పప్పులో కాలేశారు. పని మనిషి, పని అంటే తెలుగు మాట, మనీ అంటే డబ్బు ఇంగ్లీష్ మాట, షీ అంటే ఇంగ్లీష్ మాట. పని చేసి మనీ తీసుకునే షీ, పని మనిషి అంటే. ఇందులో ఒక తెలుగు మాట, 2 ఇంగ్లీష్ మాటలు ఉన్నాయన్నమాట. అది లెక్క. వావ్, బ్యూటిఫుల్, ఫ్యాంటాస్టిక్. ఈసారి కూడా కొట్టేసావు కదయ్యా. అయితే 3 కేజీలు బియ్యం. పొలయ్యా, 3 కేజీలు బియ్యం పట్టుకొని రెడీగా ఉన్నాను, పంపించండి సార్. ఆ ఏదైనా ఎలా పోయి? బేడీలు కొనుక్కో. చూసారా,
అమ్మగారి తెలివితేటల మీద అతగారికి ఎంత నమ్మకం లేకపోతే సంచితో పాటు తయారైపోతాడు. బావ చూడటానికి దొంగ కోడిలో ఉన్నా తెలివితేటలు ఘనంగానే ఉన్నాయి. వరబాటున పాలిటిక్స్ లో చేరితే ప్రైమ్ మినిస్టర్ అయిపోతాడు, బిజినెస్ లైన్ లో గెడితే బిర్లాలనే మించిపోతాడు. అనుమానం లేదు. మీ బావగారిని చూస్తే నాకు చాలా జాలిగా ఉందండి. ఆ మీరు చెప్పిన మీ అక్కగారు వినరా? నేనే కాదు, సాక్షాత్తు సరస్వతీదేవి బ్రహ్మదేవుడితో కలిసి వచ్చి చెప్పినా సరే వినరు. మీకు ఐస్ ఫ్రూట్ అంటే ఇష్టమేనా? చాలా ఇష్టం, తీసుకుంటాను. ఉండండి ఉండండి. మగవాళ్ళు ఉండగా ఆడపిల్లలు తీసుకోవడం నాకు అంతగా నచ్చదు. డబ్బు కాస్త ఇబ్బందిగా ఉందన్నారు. ఇబ్బంది అనుకోండి, అయినా పర్వాలేదు. రెండు ఐస్ ఫ్రూట్ పట్టరావయ్యా. మనం 10 రూపాయల లెవెల్ కి ఏదైనా చిన్న పంది వేసుకున్నాం. ఇప్పుడు ఆలస్యం చేస్తే కరిగిపోయేది, తర్వాత మిగిలిపోయేది ఏమిటి? వయసు కాదు, ఐస్. తర్వాత మిగిలిపోయేది మధ్యలో పుల్ల. మీ సమయస్ఫూర్తికి నిజంగా. తర్వాత మెచ్చుకుందరు గాని ముందు ఆ 10 రూపాయలు వాడికిచ్చేయండి. ఏదో 10 రూపాయలు ఫ్రీగా వచ్చిన తర్వాత ఈ ఐస్ ఫ్రూట్లు ఎందుకంటే ఏకంగా ఐస్ క్రీమ్లు తిందాం. ఇక బాబు వెళ్ళి రావయా, వెళ్ళరా. ఈ ఐస్ ఫ్రూట్ పట్టుకెళ్ళి ఐస్ క్రీమ్లు పట్టరా. మీకేదైనా జీవితాశ ఉందండి? ఎందుకు లేదండి. సాధారణంగా మగాళ్ళకైతే 3, ఆడాళ్ళకైతే 4 ఉంటాయి. ఏమిటి? అదే జీవితాశయాలు. మగవాళ్ళకైతే జీవితాశయం, జీర్ణాశయం, అన్నాశయం ఉంటాయి. ఆడవాళ్ళకైతే వీటితో పాటు గర్భాశయం కూడా ఉంటుంది. ఈ డబ్బులు లావండి, ఇందా 10 రూపాయల బ్యాలెన్స్. ఇంట్లో ఖర్చు ఎక్కువైపోతుంది, పుల్లయ్యని ఎలా పంపించేయాలా అనుకుంటున్నాను. వాడే ప్రయాణం కట్టేసి మరి బరువు తెచ్చేశాడు. బాధపడకు పుల్లయ్య, వెళ్ళడం గురించి అంత బాధపడడం ఎందుకు? ఇవాళ రేపో అందరం వెళ్ళవలసిన వాళ్ళమే కదా. చూడు, ఈ పావలా ఉంచుకుని గూడూరు స్టేషన్ లో గుడ్డాడు ఉంటాడు, వాడి దగ్గర ఉప్పు శనగలు మొక్కు తిను. నేను బాధపడుతున్నది నా గురించి కాదండి, నాగమణమ్మ గారు అయ్యి గారు కంచికి వెళ్తున్నారు కదా, అందు గురించి. నువ్వు వెళ్ళలేదా? కంచిక ఇప్పుడెందుకు? ఇప్పుడెందుకు ఒకటి వెళ్ళలే, పుణ్యమైన వస్తుంది, తీర్థయాత్రకు వెళ్తున్నాడు నెలపాటు, వెళ్ళలే. కంచికెళ్ళేది తీర్థయాత్రల కోసం కాదు, అక్కడ కథలు దొరుకుతాయి కదా. కథలా? కంచిలో పట్టు చీరలు కదా దొరుకుతాయి. అది కాదయ్యా, మన చిన్నప్పుడు పెద్దవాళ్ళు కథ చెబుతూ ఆఖరణ కథ కంచికి మన ఇంటికి అని చెప్పేవాళ్ళు కదా, అలా చేరిన కథలన్నీ కంచిలోనే ఉంటాయి కదా. ఈ లెక్కన మీకు 4 రోజులు సరిపోవు, సంవత్సరం ఉండైనా సరే మంచి కథతో తిరిగి రావాలి వదిలి గారు. ఇదంతా మీ మీద అభిమానంతో కాదమ్మా, పూటకు 2 భోజనాలు మిగులుతాయని ఆ విషయం తెలుసు కదా. జయ ఇల్లు జాగ్రత్త, వంట వార్పుకి పిల్లయ్య ఉన్నాడుగా, 2 కథలు దొరకగానే వచ్చేస్తాం. వస్తామయ్యా మరిది. వచ్చేటప్పుడు మంచి శుభవార్త రావాలండి. సర్లే, కొత్తగా పెళ్ళయింది మీకు మాకు కాదు. అయినా వాళ్ళకి మీకు పెద్ద తేడా ఏముందండి. నువ్వు నోరు బుసు సామాన్ బయటికి తీసుకెళ్ళు. పెళ్లికి మీ అమ్మగారు వస్తారు వస్తారు అని చెప్పారే గాని ఆవిడ ఇంతవరకు రానేలేదు. ఎవరో? మీ అమ్మగారండి. పోనీ మనమైనా వెళ్ళి చూద్దాము అంటే మీరు అదిగో ఇదిగో అంటారే తప్ప కదలనే లేదు. పాపం ఆవిడ ఎంత బాధపడుతుందో. ఎవరో? మీ అమ్మగారండి. పోనీ మన పెళ్లి కంటే ఆవిడ ఏదో పట్టుదల కొద్దీ రాలేదు, ఆ తర్వాత అయినా మీరు ఉత్తర ముక్క రాయడమో స్వయంగా వెళ్లడమో చేస్తే ఆవిడ సంతోషిస్తుంది కదా. ఎవరో? మీ అమ్మగారండి. ఎన్నిసార్లు చెప్పినా ఎవరు 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 అంటారు, మీకేమైనా చెవుడా? అయ్యో నా చెవుడు సంగతి దేవుడు ఎరుగు, నువ్వు మాత్రం దుబారా చేసేస్తున్నావు. ఇప్పుడు నేనేం దుబారా చేశాను? 3 పూట్ల సరిపడా పెరుగులు ఒక్కసారి పోసేసావు. వేస్తే ఏంటంట, ఇంకొంచెం అన్నం కలుపుకుంటా సరే. మళ్ళీ అదో దండగా వద్దు, ఇలాగే తాగేస్తాను. చూడు, మా అమ్మ సంగతి నీకు పూర్తిగా తెలియదు. పట్టుదలలో ఆవిడ పల్లాటి నాగమ్మ. ఒక సంవత్సరం పాటు వేరే పని లేకుండా ఒక 12 బిడ్డను కన్నామంటే ఆవిడే మనసు మార్చుకుని మన దగ్గరికి వచ్చేస్తుంది. అయ్యో వేస్ట్ అయిపోతుంది. ఆ ఫ్లాస్క్ లో కాస్త కాఫీ పోసి తీసురా, ఆ థియేటర్ లో కాఫీ నేను తాగలేను. నాకు తెలుసమ్మా, అందుకే రెడీ చేసి పెట్టాను. ఇంకా అయ్యగారు రావడమే ఆలస్యం. ఆయన ఎప్పుడూ ఇంతే ససే మీద టైంకి రారు. ఎక్కడున్నారో ఏమిటో. అమ్మో అమ్మా, అయ్యో అయ్యో అబ్బా, అయ్యో అయ్యో. జయా తలనొప్పి చంపేస్తుంది. నాటకాలు కట్టి పెట్టి టైం అవుతోంది, పదండి. మళ్ళీ ఆలస్యం అయితే టికెట్లు దొరకవు. తప్పదా? రేపు వెళ్దాం. కుదరదు, ఇవాళ వెళ్ళాలి, పదండి. తప్పదా? సరే పద. అమ్మా తాళం ఇవ్వు, తాళం వేసుకొచ్చేస్తాను. ఏంటి వీడుకోడా? రానివ్వండి, పాపం ముచ్చట పడుతున్నాడు. ఏంటి ముచ్చట పడుతున్నాడు? వీడొస్తే మళ్ళీ ఇంకో 20 రూపాయలు దండగా. మనమైతే హాయిగా రిక్షాలో వెళ్ళొచ్చు,
వీడొస్తే మళ్ళీ ఆటో ఖర్చు, మళ్ళీ సినిమా టికెట్. అమ్మో వద్దు, పోనివ్వండి, సంవత్సరానికి ఒకసారే కదా. సంవత్సరానికి ఒకసారి అయితే ఓ పని చేద్దాం. ఆరోగ్యానికి ఆరోగ్యం, సినిమాకి సినిమా. నా బొంద ఆరోగ్యం. ఈ పద్ధతిలో మీతో రెండు సినిమాలకు పరిగెడితే పీటీ ఉషనో అశ్విని నా చెప్పడం కొట్టు పారేస్తారని గట్టి నమ్మకం. ఇదిగో మీ ఇద్దరు ఇక్కడే ఉండండి. ఇగో నా డబ్బులు, నేను వెళ్ళి టికెట్లు తీసుకొస్తా. రెండు టికెట్లు ఇవ్వబు. మనం చాలా అదృష్టవంతులు చేయ, కేవలం రెండు టికెట్లు దొరికాయి. మరి నా సంగతి చూడు, ఈ లోపల పోస్టర్లు అవి జాగ్రత్తగా చూస్తూ ఉండు. సినిమా ఎంతసేపట్లో అయిపోతాయా? నువ్వరా, ఇదిగోనా మా ప్లాస్కో. ఎవరు కూడా